నాకు ఏం చెప్పాలో చెప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, నిన్నైతే మాకు కూటమి అయ్యేసరికి అన్ని చేసుకునేసరికి లేట్ అయింది కదండి. ఇంకా రాత్రి అయితే ఉమ్మ తినేసి పడుకున్నాం. ఇక పొద్దున్నే లేచి వెళ్ళిపోగలను అనుకున్నామండి. ఇంకా పొద్దున్నే లేచేసరికి ఇంకా ఎక్కడ ఎక్కడే ఉన్నాయి, మొత్తం మంచుతో తడిచిపోయినాయి బయట సామాన్లు అవన్నీ. ఇంకా అవి అన్ని ఆరబెట్టుకుని అవన్నీ నీట్ గా సర్దుకున్నామండి. ఇంకా పొద్దునే టిఫిన్ తెచ్చుకుని తినేసి వెళ్ళిపోదాం కదా అనుకునే లోపు ఎండ ఫుల్ గా ఎండ వచ్చింది. ఆ ఎండ చూసి భయం వేసింది. ఇంకా సరేలే అని చెప్పి పిల్లలేమో గాలానికి వెళ్ళి 4 చేపలు తీసుకొచ్చారు. ఆ చేపలు చేశాను. చేసేసరికి నాకు చికెన్ రోస్ట్, ఇది చికెన్ రోస్ట్, చికెన్ కర్రీ, చికెన్ షార్వా, చికెన్ గోంగూర, చికెన్ గోంగూర పెరిగి కరెక్టే సరిపోద్ది. అరవ 70 రూపాయలు అమ్మా, 70 రూపాయలు, 60 రూపాయలు, 40 రూపాయలు. బోన్లెస్ ఉంటుంది, బోన్ ఉంటుంది, అది ఓన్లీ సపరేట్ బోన్ ఉంటుంది. అది ఇది కలిపేయాలి కాబట్టి నాకు సేల్ అవుతుంది. అది అది యాత్ర, అది యాత్ర కన్ఫర్మ్ అంటున్నా. తెచ్చారా? ప్లేట్స్ కూడా ఇచ్చాడా? ఇచ్చాడు.
కొమ్మారి పలవ ఓపెన్ చేశారా? ఏంటండి పొట్లాలే ఉన్నాయి దీంట్లో పలవా? ఏది గుడ్లు కొమ్మారి దగ్గర అయిపోయినాయి అని చెప్పి గుడ్డు పలవాలో గుడ్డు లేకపోతే గుడ్డు పలవ ఫుల్ఫిల్ అవ్వదు, అందుకని చెప్పి గుడ్లు సపరేట్గా తెచ్చుకొని మరీ ఉడకబెట్టు. రా కుమారు పలవ కుమారు పలవ అని ఏడుతావు రోజు. ముందు ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు శుభ్రంగా వాళ్ళు పొట్ల వాళ్ళు కావాలని తీసుకుంటారు. అది చారువా ఏది కావాలో అది అలా ఇంటికి పెట్టి ఇవ్వాలి. పక్కన పెడతారు ఇప్పుడు పంపుతారు మొత్తం తీసుకోండి. చికెన్ రోస్ట్ పలవ వాటర్ పట్టలేదు కానీ ఈ రెండు బాటిల్లో అందరూ బాటలు పెట్టచ్చు. కుమారు పలవ చిప్పేసి తినేసారు కూడా పక్కన పెట్టండి. అప్లై చేసుకోండి. ఇచ్చాడుగా పెరుగు చట్నీ. ఈ కాలు చారువానా కట్టానా? అవరు ఇందులో వేయలేదు ఏమి. నువ్వు కూడా ఇటు పక్కన కూర్చో, నేను అందుకే పైన చేసుకో. మా అందరికన్నా నువ్వు బాగానే ఉన్నావు. ఎందుకు రండి అలా అవుతుంది. ఎలా ఉంది కుమారు పలవ? నచ్చిందా నీకు బాగా? ఎప్పటి నుంచి తినాలనుకుంటున్నావు నువ్వు? పదేళ్ళ నుంచి. నీకు అప్పుడు ఊహ తెలియదుగా, రోజు చూసినప్పుడల్లా ఎప్పుడు తింటా ఎప్పుడు తింటా అనుకుంటున్నావు కదా. ఎన్నాళ్ళు తీరిందా నీ కళ? మొన్న టెమరెండుకి తీసుకెళ్ళినా సరే ఇడు సాటిస్ఫై అవ్వాల, బావాచిలో తిన్నా సాటిస్ఫై అవ్వాల, నాకు కుమారు పలవానే కావాలి అన్నాడు. పొలాలపై మీదే ఉండి ఉంటాడు అయితే. నవీన్ గడికి నచ్చిందా? నీ తాత ఇలాగే ఉండేవాడు.
సాదు ఉడకపోతే ఒక్కరాదు గుడ్డు ఉడకంగానే తింటే అలాగే ఉంటది. ఏం కాదు ఇలాగే తినాలి గుడ్డు. ఒక్క 5 నిమిషాలు ఆగదు. ఇది వేసుకోండి. గోంగూర పోటీ ఉందిగా మన దగ్గర. ఇదేం కాదు టెక్నిక్ గా ఉడకబెట్టాలి గుడ్లు. నేను అలా ఉడకబెట్టాను. సర్లే తిను. స్టార్టింగ్ లో ఎలా ఉంది నీకు రవి పలవా? రవి పలవానా కుమార్ పలవానా? కుమార్ పలవా పలావ్ బండి ఎక్కడ హని ఇది సెంటర్ చెప్పు. బ్రిడ్జ్ దగ్గర భాస్కర్ టాకీస్ అవతాల ఈ నెక్స్ట్ థియేటర్ ఆపోజిట్ లో చెప్పాలంటే విజయ కుమారి హాస్పిటల్ ఎదురుగా తాలూకా ఆఫీస్ పక్కన కుమార్ పలవాలి. ఎలా ఉంది కానీ నేను ఎలా ఉంది మామూలు రైస్ తో స్మోకీ ఫ్లేవర్ తో మంచి రుచిగా ఉందా? సూపర్ అంటే సూపర్ ఉంది. దానిలో నిన్న మనం చేసుకున్న గోంగూర పొడి చేసుకున్నా. అనవసరంగా పాపం డానుగాడిని తిట్టేవాళ్ళు. మొన్న అక్కడ హోటల్కి వెళ్తే 3000 బిల్ అయింది. ఇప్పటికీ చెప్పాడు వద్దు కుమార్ పలవా తెచ్చుకుందాం. నచ్చిందా? 80 రూపాయల పొట్లం. బాగుందా గోంగూర పోటీ? సూపర్ చాలా బాగుంది. పలవలు కొంచెం 40 అంటే ప్లెయిన్ రైస్ ఇస్తాడంట. కాల్ జార్ వేస్తాడు. చికెన్ గ్రేవీ కర్రీ. ఇది పర్లేదు. చికెన్ బాగానే వేసాడు అయితే. అందుకే బుక్ మీద కవర్ ను చూసి మోసపోవద్దు. బుక్ లోపల విషయాన్ని చూడండి అని ఇంగ్లీష్లో ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు హని ఇంగ్లీష్లో? డోంట్ జడ్జ్ మై బుక్ మై కవర్స్. బండిని చూసి మోసపోవద్దు. బండిలో ఉన్న విషయం చూడాలి. ఈడు ప్రేమ పెంచుకున్నాడు దాని మీద. మొన్న తాజులో తెచ్చుకున్నాం మరి అది అసలు అది అస్సలు పోవాలి. గుడ్డుకి తినేశారు కాదు సెండ్ మెసేజ్.
ఎలా ఉంది? మళ్ళీ ఈసారి తెచ్చుకొని తినొచ్చు అన్నట్టు ఉంది టేస్ట్. అంత నచ్చిందా కుమార్ పలావ్? పర్ల, ఇక్కడ ఉండే కొన్ని బిర్యానీ సెంటర్ల కంటే ఇది చాలా బాగుంది. ఫోర్ స్టార్ అవ్వచ్చు. ఏమేమి ఐటమ్స్? మనకి ఇచ్చినవి కాదు, అక్కడ వేరే ఐటమ్స్ ఉన్నాయి అన్నావు. బొంగూర్ చికెన్ ఉంది, చార్వా పెరుగు చట్నీ, ఇక్కడ ఏదో గ్రేవీ చికెన్ ఉంది, చికెన్ రోస్ట్ బోన్ బోన్లెస్ అంట, ఇదే ఉంది. కట్ట ఏదో చెప్పాడు, కట్ట అంటే మామూలు కట్టలే ముక్కలు దాంట్లో వేసాడా? ఏమో మరొక దాంట్లో ఉంది. అయ్యో ఉల్లిపాయ నమ్మకం ఇవ్వడంట అడగలేదా మీరు? మీరు చెప్పాలి మరి అన్ని పట్లాలకి నిమ్మకాయ ఉల్లిపాయ ఇవ్వండి. నిమ్మకాయ మొక్కలు అయిపోయినా ఉల్లిపాయ ఇవ్వండి. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. చక్కగా చిక్కుడుగా ఎక్కువ రండమంటే వండకుండా ఎండకు నీరసం వచ్చిందని చెప్పి కుమార్ పలవా కుమార్ పలవా అన్నారు. పద్దెన్న అన్నా నేను. నేను పద్దెన్న అంటే వద్దొద్దు నీతోనే. చక్కగా చిక్కుడుగా కూర వండమంటే మీరు భలే చేశారుగా. డ్రింక్ కూడా తెస్తే చక్కగా తాగేసిన తర్వాత మేము వండలేమన్నారు. నీరసం వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే మొత్తం పనంతా చేసిన తర్వాత చిక్కుడుగాయలు కూడా హనీ కోసింది. నేను కూడా చిన్న చేపలు చేశాను వంట చేద్దాం చెప్పేసి. ఆ ఎండకి లోపలికి వచ్చి కాసేపు కూర్చున్నా, కూర్చోగానే అటు ఇటు దొర్లుతాం ఆయన కింద పడుకొని చక్కగా చల్లగా కుమార్ పలవ తెచ్చుకునే వాళ్ళం కదా అని అనేసారు. అనేసిన తర్వాత ఈడు ఊరుకుంటాడా డానగాడు? ఈడు ఎప్పటి నుంచో కుమార్ పలవ కుమార్ పలవ అని అనుకున్నాడు. ఆడి కోరిక తీర్చాడు ఆయన వాళ్ళు. చక్కగా తెచ్చుకున్నాం, కాకపోతే ఈ డానగాన్ని తిట్టాం కానీ ఇది మాత్రం చాలా బాగుంది కుమార్ పలవ. ఓకే ఫ్రెండ్స్, నిన్న అయితే మేము నిన్న ప్రార్థన చేసింది కదండి, ఇంకా నిన్న లేట్ అయిపోయింది, రాత్రిగా ఉన్నది తినేసి పడుకున్నామండి, పొద్దున్నే లేచాము. ఇక లేచేసరికి ఇక ఎక్కడ అక్కడే ఉన్నాయి పనంతా. వంటగది కూడా అసలు తింగిరి బింగిరిగా ఉంది, అన్ని సామాన్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వంటగది అంతా ఇక దుమ్ము దుమ్ముగా ఉంది. ఇంకా అందుకనే ఇంకా ఎలాగో ఆ ర్యాక్ ఒకటి తెచ్చాం కదండి, అదంతా సెట్ చేసుకొని చక్కగా నీట్గా లోపల పెట్టేసుకొని ఆ సామాన్లన్నీ అందులోకి ఎక్కించేసాము. ఇక అన్ని బయట అదంతా ఊడ్చేసి నీట్గా చేసాము. ఇక ఇవన్నీ చేసేసరికి నీరసం వచ్చిందండి. ఇంకా వంట చేయాలి, ఇదంతా చేసేసరికి రెండు అయిపోయింది టైం. ఇంకా వంట చేయాలంటే నాకైతే ఇంకా నీరసం వచ్చింది. ఈలోపు డాను ఎప్పటి నుంచో ఇక కుమార్ పలవ అడుగుతున్నాడు, సరేలే మళ్ళీ అది బాగుండిద్దా బాగోదా అని చెప్పేసి ఆలోచించామండి. ఈలోపు అయితే ఒక డ్రింక్ కూడా తెచ్చుకొని తాగేసాము. తాగిన తర్వాత వంట చేద్దామా ఏం చేద్దాం అనుకుంటే ఇక మా డాను ఇంకా వదలలేదు, ఇక కుమార్ పలవ అన్నాడు సరే అని ఇక పంపించాము. ఇక తీసుకొచ్చాము, ఇక తింటున్నాం. టైం కూడా ఆల్రెడీ మూడ్ అయిపోయింది. ఇంకా తినేసి ఇప్పుడు మళ్ళీ వంట చేసినా ఒకవేళ ఒంట్లో ఎన్ని వస్తే మళ్ళీ తోమాలి, మళ్ళీ సుదరాలి, మళ్ళీ ఆ పనంతా అయ్యేసరికి మాకు మళ్ళీ సాయంత్రం అయింది, మళ్ళీ ఉండిపోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి ఇక బయట తెచ్చుకొని ఇంకా తింటున్నామండి. ఈ కుమార్ పలవ అయితే బాగుంది, చాలా బాగుంది టేస్ట్. ఇంకా అందుకనే ఇక ఇది తినేసి నిదానంగా బయలుదేరాలి. చాలే, తిను, తింటా కూడా మాట్లాడచ్చు, తిను. పెట్టుకో.
చార్వా వేసుకుని బాగుంది అన్నాడు కదా బాగాలేదు అసలు బాగా అహంగాడు కడుక్కోలేడు పొద్దున్న ఏంట్రా అంటే డ్రింక్ తాగాను నేను అన్నాడు కొట్టుకోవద్దు మీరు సైలెంట్ గా తినాలి చార్వా ఉంది బాగుంది అంట వేసుకోండి కావాలంటే తాగేసాడు చార్వా నచ్చింది అనుకుంటాడు మీరే బాగుంది అన్నారుగా మళ్ళీ ఎందుకు అడగను నేను అంటాడు బాగుంది కాబట్టి అడిగి ప్యాకెట్ చాలా రెస్టారెంట్కి వెళ్ళంగానే ముందు ఏం చేస్తాడంటే ఆ మెనూ కార్డు చూస్తాడు దాంట్లో రేటు ఏది ఎక్కువ ఉంది అని చూసుకుంటాడు అందులో అది చోట రేట్ ఎక్కువ ఏది ఉందో దాని మీద వెళ్ళిపెట్టి అది చూస్తాడు ఆ సూప్ చెప్తాడు వదిలేస్తాడు చండాలంగా ఉందా తర్వాత మళ్ళీ ఆ బిర్యానీలో రేట్ ఎక్కువ ఏది ఉంది అని చూస్తాడు అవునా ఆడు ఎప్పుడు వెళ్ళాంతే అది కావాలి అంటాడు బాగుంది అయితే మీరు తిన్నారుగా కుమార్ పల్వా సరిగ్గా ఎత్తుకు ఉంటాయి పక్క పల్లెటూరు స్టైల్లో ఉంది స్మోకీ ఫ్లేవర్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది తెలుపండి ఇంకా బయటికి మీరు మీకు ఇంకా గంటే ఉంది అవకాశం మొదటిసారి గుడిపాడు గుడ్డు నీట్గా రావడం బాగుంది వచ్చింది అని కూడా అందుకని పిల్లలు కూడా మొత్తం వేస్ట్ అయ్యకుండా మొత్తం తినేస్తారు మా అమ్మలకి అయితే వదిలేస్తారు ఎప్పుడు క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోద్ది ఒక మనిషికి ఇది రోస్ట్ కూడా బాగా ఉడికింది గొప్పదే పిచ్చిగా
కొబ్బరి ఉంటుంది కదా, అలా మిగిలితే వేస్ట్ అయిపోద్ది కదా, అలా మిగిలింది అనుకో నైట్కి వేస్ట్ అయిపోద్ది కదా కొబ్బరి వేస్తే. చిట్టి ముత్యాల రైస్లో కదా, చిట్టి ముత్యాల రైస్లో ఉన్నాయి ఏంటో మరి. వచ్చిందా గొంగరేడు మళ్ళీ తెచ్చు. ఎప్పుడు గొంగర గొంగర బట్టి నిన్నైతే వండామండి, మన చర్చిల ప్రేయర్ జరిగింది కదా అది అది వేసుకుంటున్నాం. చార్వా ఇచ్చాడు చికెన్ చార్వా ఒకటి, పెరుగు చట్నీ ఇచ్చాడు. ఎక్సలెంట్గా ఉంది దీంట్లోకి. ఏంటి బోటి బోటి గోంగూర హలో అయిపోయిందమ్మా నీది. ఇంకో ఇది తీసుకోను, ఇది తీసుకో అయిపోయిందా కొంచెం తీసుకో మరి వద్దైనా కొన్ని నాకు నేను వచ్చి చేపలు బాగానే ఉన్నాయి. నువ్వేంటి మొక్కలన్నీ పక్కన పెట్టేది అనుకున్నాను అన్ని మొక్కలు వేపించుకున్నాయండి అని అని అక్క నీకు ఎక్కువ వేసారు కదా రెండు మొక్కలు అత్తలు తిన కదా కుమారి పాల ఒక వరకు తెలియదు అనేది అద్భుతంగా ఉంది, రోస్ట్ కూడా బాగుంది. ఫుల్గా తినే వాళ్ళకి అయితే ఒకటి సరిపోదు, కాకపోతే ఏంటంటే మరి ఫ్రైడ్ రైస్ రావట్లేదు ఆ డబ్బులకి న్యాయమే లేదు. ఫుల్గా తినే వాళ్ళకి ఒకటి సరిపోదు. ఫ్రైడ్ రైస్ 90 100 రూపాయలు 80 రూపాయలు మరి ఏమొచ్చింది. గుడ్ ఉండడమే మంచిది, దీనికి మంచి టేస్ట్ ఉంది కదా. ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చి ఉంటే మీరు ఇంకా బాగుండే. కుమారు బాల అయితే సూపర్గా ఉంది, దాని కోరిక కూడా ఈ రోజు తీరిపోయింది. ఈ కుమార్ పలవాత డబ్బులు నాకు పెట్టాడు, డబ్బులు నాకు పెట్టాడు. పడవ అయితే చాలా బాగుందండి, రోస్ట్ కూడా బాగుంది, గుడ్లు అయితే అయిపోయినాయి అంట. సర్లేని మేము సపరేట్గా తెచ్చుకొని ఉడక పెట్టుకున్నాం పలవా తిన్నప్పుడు గుడ్లు లేకపోతే బాగోదని. ఉల్లిపాయలు అయితే మా వాళ్ళు మర్చిపోయి వచ్చారు, కోసుకుందాం అనుకున్నాం. ఇంకెందుకులే చాలా టైం అయిపోయింది, మళ్ళీ బయలుదేరాలి లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా ఉల్లిపాయలు కూడా కోసుకోవాలి. అలాగే మా దగ్గర గోంగూర బోటి ఉంది, ఇంకా అది వేసుకొని తినేయచ్చుకున్నాం. కాల్చారవాన్ను పెరుగు చట్నీ కూడా ఇచ్చాడు. టేస్ట్ అయితే 80 రూపాయలకి చాలా బాగుంది కుమార్ పల్వా మన ఏం సెంటర్ అది దీని అటు ఆపోజిట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.